చెరుసగం డబ్బులు పెట్టుకుందామని, వచ్చిన పంటని చెరుసగం చేసుకుందామని అనుకున్నారు. సీనియర్ అయిన చంద్రశేఖర్ ని వ్యవసాయం చేయమన్నాడు జగన్. చంద్రశేఖర్ వేరుశనగ చేను వేశాడు. చేను బాగా పూతకొచ్చింది. జగన్ ను పిలిచి పైన పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. జగన్, వేరుశనగ చేను విరగబూసి ఉంది, నాకు పైన పంట కావాలి అని అడిగాడు. చంద్రశేఖర్ చేను పండిన తర్వాత భూమిలో వేరుశనగకాయలు కోసుకుని చెట్లను జగన్ కిచ్చాడు. చంద్రశేఖర్ కి లాభం వచ్చింది, జగన్ కి నష్టం వచ్చింది. చంద్రశేఖర్ రెండోసారి వరి పంట వేశాడు. మళ్లీ జగన్ ని పిలిచి నీకు పైన పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. జగన్, మొన్న మోసపోయాను కాబట్టి ఇప్పుడు కింద పంట కావాలి అని అడిగాడు. చంద్రశేఖర్ పైన వరి కంకులు కోసుకుని కింద ఉన్న గడ్డిని జగన్ కు ఇచ్చాడు. మళ్లీ మోసపోయాడు. చంద్రశేఖర్ మూడోసారి మొక్కజొన్న చెరుకు పంట వేశాడు. మళ్లీ జగన్ పిలిచాడు, నీకు పై పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. ఈసారి జగన్ తెలివిగా ఆలోచించి పైన కింద రెండు కావాలి అని అడిగాడు. ఈసారి మధ్యలో ఉన్న మొక్కజొన్న కండెలు చెరుకు గడలు విరుచుకుని పైన కింద చొప్పనిచ్చాడు. మూడుసార్లు మోసపోయిన జగన్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి, నేను మోసపోయాను, నన్ను ఇంటి దగ్గర తిడతారు, నా డబ్బులు నాకిచ్చేయని అడిగాడు. ఇంట్లో వాళ్లకి మన చంద్రబాబు మోసం చేశాడని చెప్పు, ఇంటికాడా చంద్రబాబుని తిట్టి నిన్ను వదిలేస్తారు అని సలహా ఇచ్చాడు చంద్రశేఖర్.